నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తలను ఇప్పుడు చూద్దాం. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే, ఈరోజు నకరికల్ నియోజకవర్గం చిట్యాల ఎంఆర్ఓ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 15 ఆగస్టులోపు అందరు రుణాలు మాఫీ చేస్తానని మాటిచ్చారు. కానీ మాట తప్పి ఈరోజు రైతులను మోసం చేశారని ఆయన ఫైర్ కావడం జరిగింది. ప్రతిరోజు కూడా రైతులు రుణమాఫీ కోసం చెప్పులు అరిగేలాగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తుందని కూడా ఆయన ఫైర్ కావడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు. రుణమాఫీగా అయినటువంటి రైతులు తరలి వచ్చి ఆ దీక్షా శిబిరంలోనే వారు గోడు వెళ్ళిపోసుకోవడం జరిగింది. నకరికల్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా ఆయన దీక్షా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒక్క నకరికల్ నియోజకవర్గంలోనే 60,000 మంది రైతుల రుణాలు మాఫీ కాకుండా ఇబ్బందులు పడుతున్నారని కూడా ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే, సూర్యాపేట జిల్లా తుంగతోతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకం సృష్టిస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, అభివృద్ధి సంబంధించినటువంటి పథకాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. తాజాగా తుంగతోతి నియోజకవర్గ కేంద్రంలో నిర్మించినటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సంబంధించినటువంటి శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ చాలా అందంగా ఎమ్మెల్యే కార్యాలయాన్ని నిర్మించారు. ఆయన చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం జరిగింది. ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ చేసినటువంటి శిలాఫలకాన్ని గుర్తు తెలియనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్న రాత్రి ధ్వంసం చేశారు, బీభత్సం సృష్టించారు. గాదర్ కిషోర్ కుమార్ పేరు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మంత్రుల పేర్లు అక్కడ ఏవి కూడా లేకుండా ధ్వంసం చేయడం జరిగింది. అక్కడంతా కూడా పగలగొట్టడం జరిగింది. ఈ ఘటన పట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అయింది, పోలీసుల రాజ్యం నడుస్తూ ఉంది, అరాచకం సృష్టిస్తూ ఉన్నారు, కార్యకర్తలపై దాడులు చేస్తూ ఉన్నారు, కేసులు పెడుతూ ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఒక శిలాఫలకాన్నే ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క గుర్తులు చెరిపేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క పేర్లు జడగొడతా ఉన్నారు, శిలాఫలకాలు బలగొడతా ఉన్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే రకంగా పలు గ్రామ పంచాయతీల్లో కూడా కొత్త గ్రామ పంచాయతీ భవనాల వద్ద ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాలను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వంసం చేస్తూ నానా విభత్సం సృష్టిస్తూ ఉన్నారు. మరొక వార్త విషయానికి వస్తే, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలోని పర్వతవర్ధిని అమ్మవారి ఆలయంలో దేవి శరణాథ ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 5వ రోజు ఈరోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. గాయత్రి పారాయణములు, అదేవిధంగా గాయత్రి స్తోత్రంతో ఆ ప్రాంతమంతా కూడా మారుమోగిపోతూ ఉంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నటువంటి భక్తులందరూ కూడా దేవి శరణాథ ఉత్సవాలు కూడా పాల్గొంటున్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి రూపంలో అమ్మవారు దర్శనం ఇవ్వడంతో ఉదయం నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకొని దేవి శరణాథ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రతి 7 కూడా దసరా, దేవి శరణాథ ఉత్సవాలు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో కన్నుల పండుగగా జరుగుతూ ఉంటాయి, అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈసారి కూడా పర్వతవర్ధిని అమ్మవారి ఆలయంలో అందంగా అలంకరించినటువంటి మండపంలో అమ్మవారి ప్రతిమని ఉంచారు. సో అమ్మవారిని రోజుకొక అలంకారంలో అలంకరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చేలాగా అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా భక్తులతో కలిసి గాయత్రి పారాయణములు, మహాలక్ష్మి వ్రతం సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ అక్కడ దేవి శరణాథ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు. నేను శేఖరాచారి. నాగర్కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే, కల్వకుర్తిలో కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్ల సముదాయాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వంలో లక్కీ డీప్ ద్వారా 240 డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరిగిందని చెప్పేసి, వాటికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కొన్ని పెండింగ్లో ఉన్నందున వాటిని హ్యాండ్ ఓవర్ చేయలేకపోయామని, వాటిని అన్నింటినీ కూడా త్వరితగతిన అధికారులు ఏజెన్సీ అంతా కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి సంబంధిత అధికారులను, ఏజెన్సీని కలెక్టర్ ఆదేశించారు. ఏదేమైనప్పటికీ త్వరితగతిన డబుల్ బెడ్రూమ్ పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పేసి కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే, నాగర్కర్నూలు జిల్లా తాడూరు మండలం సిర్సవాడ ఊర్కొండ మండలం మాదారం మధ్యలో ఉన్నటువంటి దుందుబి నదిలో ఉన్నటువంటి కాజ్వే ఏదైతే రోడ్డు ఉందో అది ఈ మధ్యకాలంలో దుందుబి నది ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డంతా కొట్టుకుపోయింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, నడవాలంటేనే ఇబ్బంది ఉంది, వాహనదారులకైతే మరింత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా పొలాల్లో వెళ్ళే వారికి, తర్వాత ఆ ఊరు నుంచి ఊరికి వెళ్ళే వాళ్ళకి, వాహనాలకి అనేక ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి, స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఆ రోడ్డును బాగు చేయించాలని చెప్పేసి, త్వరలో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నడుస్తూ ఉన్నాయి. పల్లెపట్నం ఊరువాడనే కాకుండా నల్లమల అటవీ ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాల్లో సైతం కూడా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నడుస్తాయి. పదర మండల కేంద్రంలో రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో సంవత్సరాలుగా అక్కడ ఉత్సవాలు నడుస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కలకత్తా నుంచి అక్కడ డెకరేషన్లతో పాటు సౌండ్ సిస్టమ్ అనే సెట్టింగ్ కూడా తీసుకొచ్చి అక్కడ సెట్ చేస్తారు. ఈ సంవత్సరం 20 లక్షల పైచీలకు ఈ ఉత్సవాలకు ఖర్చు చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఒక నాగర్ కర్నూలు జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల భక్తులు కూడా అక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవడం విశేషంగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా నడుస్తున్నాయని చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆదివాసీ సంఘం తుడుంది బాదవరంలో ఆదివాసీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీకి సంబంధించిన చట్టాలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అలాగే 107 చట్టాన్ని, పెసా చట్టాన్ని, 5th షెడ్యూల్ను కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆదివాసీకి సంబంధించిన తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పురుక బాపురావు డిమాండ్ చేశారు. అలాగే ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో సివిల్ కేసులకు సంబంధించిన పరిష్కారకు సంబంధించిన అధికారాలు ఐటీడీఏ పిఓకు అప్పగించాలని, అలాగే జైనూరులో ఆదివాసీ మహిళపై అత్యాచారం అత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడిపై కఠిన చర్యలు చేపట్టాలని సందర్భంగా తుడుందెబ్బకు సంబంధించిన జిల్లా అధ్యక్షుడు పురుక బాపురావు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, జిల్లా కేంద్రంలో పంచాయతీకి సంబంధించిన కార్మికులు ధర్నా చేపట్టారు. తమకు గత 3 నెలలుగా వేతనాలు రావడం లేదని, పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా పంచాయతీకి సంబంధించిన కార్మికులు డిమాండ్ చేశారు. అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని, గత 10 నెలలుగా తాము ఎదురు చూస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీకి సంబంధించిన కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, అలాగే పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తామని కాంగ్రెస్ సంబంధించిన పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు మాత్రము 10 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 10 నెలల తర్వాత కూడా తమ సమస్యలను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇలాగైతే తాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేసి తమ సమస్యలపై మరింత పోరాడతామని ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని, అలాగే వైద్య సేవలకు అందుబాటులో తీసుకురావడానికి ఆధునిక పరికరాలను జిల్లా ఆసుపత్రికి త్వరలోనే అందజేస్తామని, అలాగే పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించే విధంగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని సందర్భంగా వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, బాసర పుణ్యక్షేత్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈరోజు అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వైదికులు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా అందించారు. పెద్ద ఎత్తున బాసరకు దేవీ నవరాత్రి సందర్భంగా భక్తులు తరలి రావడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని చర్యలు చేపట్టారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో ఓ పెట్రోల్ బంక్ ఓపెనింగ్కి వచ్చిన ఎమ్మెల్యే నాగరాజుకు చుక్కెదురైంది. మున్సిపల్ చైర్పర్సన్ ఆంగొత్తు అరుణకు ఆహ్వానం దక్కలేదు. ఆ వార్డు ఆమెకు సొంత వార్డు కావడంతో ఆమెకు ఆహ్వానం దక్కకపోవడంతో ఆమె ఆందోళనకు గురైంది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా నాగరాజు ఒంటెత్తు పోకడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కొంచెం తగ్గి మున్సిపల్ చైర్పర్సన్ పిలిచి ఆమెతో కొబ్బరికాయ కొట్టించడంతో బుజ్జగింపుగా మారిన పరిస్థితి కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. జనగామ పట్టణంలో అర్ధరాత్రి క్రైమ్ పోలీసులం అంటూ వసూళ్లకు పాల్పడుతున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ముందు ఏసీపీ పార్థసారథి ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి 2 సెల్ఫోన్లు, 2 చక్ర వాహనం, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం.
తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త డంపింగ్ వివాదం ఇప్పుడు ముదురుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అక్కడే స్థానికంగా ఉండే హచ్చు తండాకు సంబంధించిన పంచాయతీ పరిధిలో మున్సిపాలిటీకి సంబంధించిన చెత్తనంతా కూడా పారవేస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము అనారోగ్య పాలవుతున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇదే క్రమంలో చెత్త డంపింగ్ సంబంధించినటువంటి వాహనాల తరలింపును అడ్డుకునే పరిస్థితుల్లో 7 మంది ఎస్ఐలు, అదేవిధంగా 70 మంది పోలీసులతో ఎస్కార్ట్ కల్పించి మరీ తీసుకెళ్లడం పట్ల స్థానికులంతా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గిరిజనులను అరెస్ట్ చేయడం పట్ల గిరిజన సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్టయితే, జిల్లా కలెక్టరేట్ ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. తమ పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా తమ పిల్లలను పస్తులుంచాలని చెప్పి గ్రామ పంచాయతీ కార్మికులు చెప్పడం ఆవేదన కలిగిస్తోంది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. ఏటూరు నగరం ఐటీడీఏ ముందు ఏఎన్ఎంలు నిరసనకు దిగిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలకు 8 నెలల నుంచి వేతనాలు రావడం లేదని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు బతుకమ్మ దసరా తెలంగాణలోనే అతిపెద్ద పండుగలు, ఆ పండుగలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితుల్లో తమ కుటుంబాలు ఇవాళ ఉన్నాయని చెప్పి వాళ్ళంతా కూడా తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. మరో ప్రధాన వార్త చూసినట్టయితే, ఏటూరు నాగారం మండలంలోని అటవీ ప్రాంతంలో 60 ఇళ్లను ఫారెస్ట్ అధికారులు కూల్చివేసిన పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒకటే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 20 ఏళ్ల నుంచి అక్కడ పోడు చేసుకొని జీవనం సాగిస్తున్నామని, తాము ఎకరాలకు ఎకరాల్లో పోడు చేసుకోవడలేదని, తమ ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని తమ గోడును ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఈరోజు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన ఎన్ఐటీ ఐఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులకు ఆయన సన్మానం చేశారు. కేఆర్ గైడెన్స్ అండ్ కెరీర్ గైడెన్స్కి సంబంధించిన సంస్థ ద్వారా శిక్షణ పొందినటువంటి విద్యార్థులు ఐఐటీల్లో ఎన్ఐటీలో సీట్లు సాధించారు. సుమారు 200 మంది విద్యార్థులు ఈ గైడెన్స్ ద్వారా వాళ్ళు సీట్లు సాధించినట్టుగా సంస్థ నిర్వాహకులు చెప్పారు. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు ఆయన సన్మానం చేసి అభినందించారు. కేఆర్ గైడెన్స్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి పనులను, సేవా కార్యక్రమాలని ఆయన అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఇట్లా పేద విద్యార్థులకు సేవ చేయడానికి ముందుకు రావాలని చెప్పి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వర్గల్లోని విద్యా సరస్వతి దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా కొండపాక మండలం విజయదుర్గా భవాని సంతాన మల్లికార్జున స్వామి దేవాలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అక్కడి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక సిద్దిపేట పట్టణంలోని పలు విగ్రహాలను కూడా ఆయన సందర్శించుకున్నారు. మండపాల్లోకి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసి దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఇక జహీరాబాద్కు సంబంధించి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. న్యాల్కల్ నుండి బీదర్ వెళ్ళేటువంటి రహదారిలో ఒక బైక్ని కారు ఢీకొన్న ఘటనలో 2 మృతి చెందారు. మరో 2 తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డటువంటి 2 బీదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి, వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది. జహీరాబాద్ పట్టణంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఒక వానరం విద్యుత్ షాక్తో మృతి చెందింది. ఆ మృతి చెందిన వానరానికి స్థానికులు అట్లాగే విద్యార్థులు కలిసి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఊరేగింపు కూడా నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం గుంపుగట్టు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. వనపర్తి నుండి కొత్తకోట వస్తున్న తార్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కారులో మొత్తం 5 యువకులుండగా 3 గాయాలయ్యాయి. వారిని మంజీరేట్లో వనపర్తి ఆసుపత్రికి తరలించారు. చెట్టు పక్కనే క్యాంటీన్ ఉండడంతో ఫుడ్ అంతా చెల్లా చెదురుగా పడిపోయింది. ప్రమాద సమయంలో క్యాంటీన్ వద్ద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు స్కందమాతాదేవి అలంకరణలో జోగులాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. శరణ్ నవరాత్రోత్సవాల సందర్భంగా అమ్మవారిని
పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ నెల 12వ తేదీన దసరా రోజు తుంగభద్రా నదిలో తెప్పోత్సవంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే, బెల్లంపల్లి మండలం బుచ్చాయపల్లిలో రాజయ్య అనే రైతుకు చెందిన భూమిలో 20 టేకు చెట్లను కాంగ్రెస్ నాయకులు నరికివేశారంటూ, ఇందుకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ పిఎస్లో బాధితుడు రాజయ్య ఫిర్యాదు చేశారు. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరసా వద్ద వామపక్షాలు ఆందోళన బాట పట్టాయి. పాలస్తీనా గాజాలపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి 7 పూర్తయిన సందర్భంగా వెంటనే యుద్ధం ఆపాలంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఇజ్రాయెల్ దేశ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు వామపక్ష నాయకులు. ఇక కొమరంభీ మాసోబా జిల్లా వార్తలు కనుక చూస్తే, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, కాంట్రాక్టు కార్మికులు ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న తమ వేతనాలు చెల్లించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు. కొమరంభీ మాసోబా జిల్లా వాంకిడి మండలం నందూప కాగజ్ నగర్ల మధ్య వంతెన నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోవడం పట్ల సొంత డబ్బులతో చందా రూపంలో వసూలు చేసి అప్రోచ్ రోడ్డు నిర్మించుకున్నారు నందూప గ్రామస్తులు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్లుగా ఉన్నటువంటి రాంబాబు అలాగే గౌతమ్ రెడ్డి ఇద్దరు కూడా ఇవాళ బాధ్యతలు ఉన్నారు. ఎందుకంటే కలెక్టర్ సత్యప్రసాద్ లీవ్లో ఉన్నారు. ఈ క్రమంలో వచ్చినటువంటి క్లయింట్లకు సంబంధించి సమస్యలు పరిష్కరిస్తుండగా దాదాపు 1 గంట ప్రాంతంలో జగిత్యాల మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి సమ్మయ్య ఆలస్యంగా రావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పెండింగ్ కేసుల పరిష్కారం ఏం చేశారు, అలాగే మీరు 1 గంటకు రావడం జరిగింది ప్రశ్నించడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్న క్రమంలో కొనసాగడం అయితే గమనార్హం. అయితే తాను ఎమ్మెల్యే కార్యక్రమం ఉన్నాను అందుకే రాలేకపోయాను అని చెప్పడం జరిగింది. అయితే సోమవారం నాడు ప్రతిరోజు ప్రజావాణి ఉంటుంది, మరి పిఏ నుంచి పిఎస్ నుంచి కూడా ఫోన్ చేసినా మీరు సమాధానం చెప్పలేదు. కోరగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం అయితే కొనసాగింది. మొత్తానికి మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎవరు బాధ్యులు అనేది మాత్రం తెలవాల్సి ఉంది. ఇక మరొక వార్త, కోరుట్ల నియోజకవర్గంలోని ఇటు చింతకుంట పిఎస్సిఎస్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 15 లక్షలకు పైగా సీఈఓగా పనిచేసిన వ్యక్తి స్కామ్కు పాల్పడ్డాడు. అయితే ఆ నిధులు తక్షణమే విడుదల చేయాలి, ఆయనకు సంబంధించిన ఆస్తులు లావాదేవీలు కూడా తక్షణమే తమకు ఇవ్వాలంటూ వీరంతా డిమాండ్ చేశారు. అలాగే నిరసన దీక్ష కూడా అక్కడ దిగినటువంటి పరిస్థితి, మరి ఎప్పటి వరకు ఇస్తారు అనేటువంటిది మనకు తెలియాల్సి ఉంది. పోలీసులు సంప్రదించి వారిని నిరసన దీక్ష విరమించే ప్రయత్నం చేశారు. మరొకటి, కలెక్టరేట్ వద్ద ఇవాళ సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు అయితే నిరసనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి, అలాగే తమకు రావాల్సినటువంటి ఏరియాస్తో పాటు మిగతా అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే తమకు అందజేయాలంటూ కూడా ఇవాళ తీవ్ర ఆందోళన అయితే చేశారు. ఈ క్రమంలో కలెక్టర్కు, అదనపు కలెక్టర్కు, ఈవోకు వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించగా ఇవాళ ఈవోకైతే వినతి పత్రం అయితే అందించారు. రానున్న వారం రోజుల్లో తమకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మరొకసారి రోడ్డెక్కుతాం, గ్రామ పంచాయతీ కార్మికులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరము రోడ్లెక్కుతామని కూడా చెప్పడం జరిగింది.